హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాజం లైఫ్ స్టైల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఈరోజు ఈ వీడియోలో హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నానండి. యాక్చువల్లీ ఇది వీక్లీ వన్స్ హెయిర్ కేర్ అంట. ఇది పర్సనల్గా నా ఎక్స్పెరిమెంట్ అయితే కాదు, నేను కూడా న్యూస్ పేపర్లో చూసి ఎక్స్పెరిమెంట్ చేశానన్నమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇది ఈ హెయిర్ ప్యాక్ అనేది సిరమ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి సిల్కీ అండ్ షైనీగా చేయడానికి హెల్ప్ చేస్తుందంట హెయిర్ని. కాకపోతే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫైనల్గా చెప్తాను రిజల్ట్స్ రివ్యూ అనేది. సో ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, చాలా వీడియోస్ పెట్టేశానండి. ఆల్మోస్ట్ 135 to 140 మధ్యలో పెట్టేశాను వీడియోస్. ఇంకా నాకు టాపిక్స్ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అసలు ఐడియాస్ రావట్లేదు. సో అందుకే కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఎటువంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి రీసెర్చ్ చేయడానికి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ లైవ్లో చెప్పాను కదా, ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంపల్సరిగా చేస్తాను ఎవ్రీడే అని చెప్పేసి. సో ఈ రోజు నుంచి అయితే కంపల్సరిగా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెయిర్ సీరమ్ అని తెలుసుకొని, నెక్స్ట్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని రివ్యూ కూడా మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. హెయిర్ సీరమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి రైస్ని నానపెట్టుకోవాలండి. ఒక 1 అవర్ నానపెట్టుకుంటే సరిపోతుంది. సో 1/2 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో మనం డికాషన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు రైస్ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనం రైస్ని వాష్ చేసుకున్న తర్వాత నానపెట్టుకోవాలి. డైరెక్ట్గా అయితే నానపెట్టుకోకూడదు, ఎందుకంటే డట్ పార్టికల్స్ ఉంటాయి కదా. సో దానివల్ల హెయిర్కి ఏమైనా హార్మ్ జరుగుతుందేమో అని చెప్పేసి వాష్ చేసుకోవాలి. సో ఇక టీ డికాషన్ ఆల్రెడీ నేను 1 అవర్ బిఫోరే చేసుకొని పెట్టుకున్నానండి, ఎందుకంటే డ్రై అయిపోవాలి కదా. సో వేడివేడిగా ఉన్నది మాత్రం అసలు యూజ్ చేయకూడదు, టోటల్గా చల్లారిపోవాలన్నమాట. సో టీ డికాషన్ ఎలా చేయాలి అందరికీ తెలిసిందే కదా. కొన్ని వాటర్ తీసుకొని అందులో టీ పొడి వేసుకొని బాయిల్ చేయాలి అంతే. ఇక్కడ వచ్చేసి 1/2 కప్ ఆఫ్ రైస్ వాటర్ అండ్ అలానే 1/2 కప్ ఆఫ్ టీ డికాషన్ యాడ్ చేశాను. అండ్ అలానే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ యూజ్ చేస్తానండి. ఇక్కడ అందరికీ తెలిసిందే కదా, రైస్ వాటర్ వచ్చేసి హెయిర్ని గ్రోత్ ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ రిడ్యూస్ చేస్తుంది. డికాషన్ వచ్చేసి హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది, డాండ్రఫ్ కూడా రిమూవ్ చేస్తుంది. లెమన్ కూడా డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఈ హెయిర్ సిరమ్తో. ఫస్ట్ అప్లికేషన్లో లైట్గా రిజల్ట్స్ అయితే కనిపించాయి. సో అంతే, హెయిర్ సిరమ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను అప్లికేషన్ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను అప్లికేషన్ స్టార్ట్ చేశానండి. కాకపోతే నేను అప్లై చేసుకునే విధానం అయితే కరెక్ట్ కాదు. యాక్చువల్గా నేను అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ అలానే ఏమి మెన్షన్ చేయలేనండి ఇలా అప్లై చేయాలి అని చెప్పేసి. కాకపోతే నాకు తర్వాత ఐడియా వచ్చిందనమాట. ఒక స్ప్రే బాటిల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అందులో వేసుకొని స్ప్రే చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది మన వర్క్ అనేది. అండ్ అలానే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అంట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 టైం అలా ప్రిపేర్ చేసుకొని 1 వీక్ వరకు కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో వేసుకొని ఇలా స్ప్రే చేసుకొని అప్పుడైతే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అలానే స్కాల్ప్ కూడా మంచిగా పడుతుంది అనమాట. ఇలా హ్యాండ్స్తో అప్లై చేసుకుంటే సగం కింద పడిపోతుంది. అండ్ అలానే డ్రెస్ కూడా బాగా ఖరాబ్ అయిపోతుంది, స్టెయిన్స్ పడుతుంటాయి కదా డికాషన్కి. సో అందుకే స్ప్రే బాటిల్ మాత్రమే యూస్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ కంపల్సరిగా మనం షవర్ క్యాప్ అనేది పెట్టుకోవాలండి, ఎందుకంటే హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుందంట. ఇలా షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మన హెడ్లో ఉన్న హీట్ ఉంటుంది కదా, అది స్టీమ్ లాగా మారి ఇంకా సిరమ్ని మంచిగా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో నా దగ్గర అయితే షవర్ క్యాప్ లేదు కాబట్టి ఇలా పాలిథిన్ కవర్ తీసుకున్నాను. మీ దగ్గర కూడా లేకపోతే ఇలా మీ హెడ్కి సరిపడా పాలిథిన్ కవర్ తీసుకుని ఇలా ర్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది, లేదా 1/2 అవర్ ఉంచుకున్నా కూడా చాలు. వాష్ చేసుకుంటే అయిపోతుంది, నార్మల్ షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు. సో 1 అవర్ అయిపోయిందండి, వాష్ చేసుకొని వస్తాను. ఇంకా నాకైతే చాలా అంటే చాలా చిరాక్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఊరికే ఇలా డ్రాప్స్గా పడిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా నాప్కిన్ పెట్టుకొని తుడుచుకుంటూ కూర్చున్నాను. సో అస్సలు అంటే అసలు కంఫర్టబుల్గా లేదనమాట. సో రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి వాష్ చేసుకున్న తర్వాత. సో ఒకవేళ మీరు అప్లై చేసుకున్నట్టయితే ఇలాంటి లైట్ కలర్ టీషర్ట్స్ మీద అస్సలు అప్లై చేసుకోకండి, ఎందుకంటే టీ పడుతుంటుంది కదా, టీ డికాషన్స్ కూడా యాడ్ చేశాం కదా, టీ డికాషన్ అనేది మనకి మరకలు అవుతూ ఉంటాయి, స్టెయిన్స్ అవుతూ ఉంటాయి కదా, అవి అసలు రిమూవ్ అవ్వవు. తర్వాత నాకు ఐడియా వచ్చింది, కాకపోతే టీషర్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం స్టెయిన్స్ పడిపోయాయి, ఇంకా అవి పోతాయో లేవో చూడాలి. సో ఇప్పుడైతే నేను వాష్ చేసుకొని వచ్చి తర్వాత మీతో మాట్లాడతాను, బాయ్ బాయ్. సో హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసానండి. యాక్చువల్గా రివ్యూ అంటారా, పెద్దగా ఏం లేదండి, రిజల్ట్స్ అయితే పెద్దగా అయితే ఏం కనిపించట్లేదు అలా అని చెప్పేసి, మొత్తం రిజల్ట్ లేదు అని చెప్పకూడదు.
ఒక 20 to 25% వరకు రిజల్ట్స్ అయితే ఉన్నాయి. నా హెయిర్ అయితే బాగా ఫ్రీజీగా ఉంటుంది అని చెప్పాను కదా, సో ఆ ఫ్రీజినెస్ అయితే మాక్సిమం తగ్గించేసింది అండ్ అలానే మేనేజబుల్గా అయిపోయింది హెయిర్ అయితే. కాకపోతే న్యూస్ పేపర్లో ఉన్న విషయం ఏంటి అంటే వీక్లీ వన్స్ చేయాలంట, వీక్లీ వన్స్ చేస్తే మన హెయిర్ అనేది ఖచ్చితంగా సిల్కీ స్మూత్గా అవుతుంది అని చెప్పేసి చెప్పారు. కాకపోతే నేను ఫస్ట్ యూజే చేస్తాను కాబట్టి రిజల్ట్స్ అయితే ఓకే వస్తాయని చెప్పేసి నాకైతే హోప్ అయితే ఉంది. కంటిన్యూస్గా చేయడం వలన ఒక 1 మంత్ అలా చేస్తూ ఉంటే మనకి రిజల్ట్స్ అయితే 100% వస్తాయని చెప్పేసి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కూడా ట్రై చేస్తానండి, ఒక 1 వీక్కి 2 టైమ్స్ అలా అప్లై చేసుకొని 1 మంత్ తర్వాత మళ్ళీ దీని గురించి మీతో వీడియోలో అంటే డిఎంఎల్ అలా చేస్తూ ఉంటాను కదా బ్లాగ్స్, దానిలో ఒకసారి షేర్ చేస్తాను. దీంతో వచ్చిన ఒక చిరాకు ఏంటి అంటే అప్లై చేసుకున్నాక చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి, ఎందుకంటే మొత్తం ఇలా కారిపోతుంటుంది, వాటర్ లాగా ఉంది కదా మొత్తం కూడా, సో మొత్తం ఇలా కారిపోతుంటుంది. అప్లై చేసిన తర్వాత నేనైతే ఒక క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటూ తుడుచుకుంటూ కూర్చున్నాను, ఎప్పుడు వాష్ చేసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి అనిపించింది. అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం ఓల్డ్ టీషర్ట్ కానీ అలాంటివి యూజ్ చేయాలి, లేకపోతే మొత్తం స్టెయిన్స్ అయిపోతాయి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లెమన్ యూజ్ చేసాము అండ్ అలానే డికాషన్ రైస్ వాటర్ యూజ్ చేసాం కదా. రైస్ వాటర్ అనేది మన హెయిర్కి చాలా మంచిది అని చెప్పేసి అందరూ చెప్తూనే ఉంటారు కదా, సో రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చెప్పేసి నేను విన్నాను. ఇంకోటి ఏంటంటే లెమన్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఇంకా ఎక్కువగా ఫ్రీజీగా అవుతుంది అని చెప్పేసి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. కాకపోతే ఇందులో లెమన్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యూజ్ చేశాం కదా, కాకపోతే దీనివలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో స్మూత్ అండ్ షైనీ అవ్వడం కన్నా ఇంకా ఫ్రీజీగా అవుతుంది, డ్రైగా అవుతుందేమో అని చెప్పేసి నాకు భయం వేసింది. కాకపోతే అలా ఏం జరగలేదండి, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. లెమన్ యూజ్ చేయడం వల్ల ఈ హెయిర్ ప్యాక్లో అయితే ఎటువంటి డ్రైనెస్ అయితే లేదు. సో ఇదే నేను చెప్పదలుచుకున్నది, ఎప్పుడూ కూడా చెప్పారే కదా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.